हाय फ्रेंड्स, वेलकम बैक टू प्रवेश किचन। ఈ రోజు ప్రవేష్ కిచెన్ లో టేస్టీ టేస్టీ స్వీట్ ఐటమ్ అయిన యాపిల్ రవ కేసరి ఎలా చేయాలో చూద్దాము। ఈ కేసరిని మీరు ఒక్కసారి ట్రై చేస్తే తప్పకుండా మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు। నార్మల్ కేసరి అసలు చేసుకోరండి, అంత టేస్టీగా ఉంటుంది। ఛానల్లో ఇంకా డిఫరెంట్ వెరైటీస్ రవ కేసరి ఉందండి, ఆ లింక్స్ అన్ని కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి। ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని దాంట్లోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని అలాగే 1/4 కప్ సూజీని వేసుకోవాలి, అంటే ఉప్మా రవ్వను వేసుకోవాలి। ఇది లో ఫ్లేమ్ లో పెట్టుకుని మంచి అరోమా వచ్చేంత వరకు దీన్ని వేయించాలి। ఒక 5 టు 7 మినిట్స్ టైం పడుతుందండి। ఫ్లేమ్ లోనే పెట్టుకుని వేయించుకుంటే మనకి రవ్వ అనేది బాగా వేగుతుంది, చాలా ఇంపార్టెంట్। ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1 లేదా 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకుని 1/4 కప్ స్కిన్ పీల్ చేసి ఇలా మొరంగా గ్రేట్ చేసుకున్న యాపిల్ ని వేసుకోవాలి। దీన్ని కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని 2 లేదా 3 నిమిషాల వరకు దీన్ని వేయించుకోవాలి। ఎక్కువ వేయించుకుంటే పేస్ట్ లాగా అయిపోతుందండి। సో ఇలాగా మనకి మొరంగానే ఉండాలన్నమాట, స్వీట్ లో వేసుకున్న తర్వాత తింటున్నప్పుడు మనకి లైట్ గా తగలాలన్నమాట। సో ఇది కూడా ఒక ప్లేట్ లో ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత నేను 1/4 కప్ రవ్వ తీసుకున్నాను కాబట్టి 3/4 కప్ వాటర్ తీసుకున్నాను, అంటే 3 టైమ్స్ వాటర్ తీసుకున్నాను। ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రోలింగ్ బాయిల్ రానివ్వాలి। బాగా రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను వేసుకోవాలి। మీరు రవ్వని ఎంత బాగా వేయించుకుంటే స్వీట్ అనేది అంత టేస్టీగా వస్తుందండి। సో లో ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా వేయించుకోండి। ఇప్పుడు కంటిన్యూస్ గా మనం కలుపుకోవాలి, మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ వాటర్ అంతా కూడా అబ్జర్బ్ అయ్యేంత వరకు ఈ రవ్వని మనం వేయించుకోవాలి। చూసారా, వాటర్ అంతా కూడా తగ్గిపోతుంది। ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకుని కంటిన్యూస్ గా కలుపుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి నేను 1/2 కప్ షుగర్ వేసుకుంటున్నాను। షుగర్ అనేది మీ తీపికి అకార్డింగ్ గా మీరు ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు। అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న యాపిల్ ని కూడా వేసుకుంటున్నాను, ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకోవాలి। ఇలానే లో ఫ్లేమ్ లో పెట్టుకుని కంటిన్యూస్ గా కలుపుకోవాలి, ఏం మాత్రం అసలు కలపడం ఆపకూడదండి, లేకపోతే లంప్స్ అనేది ఫామ్ అయిపోతే ఇంకా అసలు ఏం చేయలేము। సో మనం కలుపుతున్నప్పుడు కూడా చిన్న చిన్న లంప్స్ గా ఉంటుంది, అది మనం ఇలా కలిపేసుకుంటా ఉంటే పోతుందన్నమాట। ఇప్పుడు దీంట్లోకి కాస్త కలర్ వేసుకుంటున్నాను, ఇది ఆప్షనల్, చూడడానికి మాత్రం బాగుంటుంది కదా కాస్త కలర్ వేసుకుంటే, నేను టోటలీ ఆప్షనల్ అండి। ఒక 2 to 3 డ్రాప్స్ మిక్స్ ఫ్రూట్ ఎసెన్స్ కూడా వేసుకుంటున్నాను, ఇది వేయడం వల్ల స్వీట్ టేస్ట్ మారిపోతుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది। ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి, కానీ ఇలాచీ పౌడర్ మాత్రం వేసుకోకండి, వెనీలా ఎసెన్స్ కూడా అంతగా బాగుండదు, ఉంటే మిక్స్ ఫ్రూట్ ఎసెన్స్ వేసుకోండి, లేకపోతే ఏది వేసుకోకండి। ఇప్పుడు దీంట్లోకి నేను 1/8 కప్ నెయ్యి వేసుకుంటున్నాను। టోటల్ గా ఈ స్వీట్ రెసిపీలో నేను 1/4 కప్ నెయ్యి వాడానండి, కొంచెం కొంచెంగా రవ్వ వేపుకున్నప్పుడు, డ్రై ఫ్రూట్స్ వేయించుకునేటప్పుడు, యాపిల్ వేయించుకునేటప్పుడు, ఇలాగా మొత్తంగా నేను టోటల్ గా 1/4 కప్ యూజ్ చేశాను। ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు ఇదంతా కూడా లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని కలుపుకోవాలి। మనకి స్వీట్ రెడీ అయ్యింది అని తెలియడానికి పాన్స్ సైడ్స్ వదిలేస్తుంది అన్నమాట, మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టే। అంతే అండి, టేస్టీ టేస్టీ యాపిల్ రవ్వ కేసరి రెడీ అయిపోయింది। మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది। చూసారా ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి। తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి।